హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనురాధ స్పెషల్స్ ఈరోజు నేను చేస్తున్న రెసిపీ కాలీఫ్లవర్ ఫ్రై కర్రీ చేస్తున్నాను దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ మనం కాలీఫ్లవర్ తీసుకొని గోరివెచ్చిన నీటిలో కొంచెం సాల్ట్ వేసుకొని అందులో కాలీఫ్లవర్ పెట్టి ఐదు నిమిషాల పాటు ఉంచాలి దీంట్లో ఎక్కడైనా సన్నని పురుగులు ఉంటే అవి మనకి అవి బయటికి వచ్చేస్తాయి దీన్ని ఐదు నిమిషాల తర్వాత బయటికి తీసి చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడిన తర్వాత పోపులు వేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేగంగా ఫ్రై అవ్వటానికి సాల్ట్ వేస్తున్నాను ఇది కర్రీ అంతటికీ సరిపోతుంది ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన టమాటోస్ వేసుకొని ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి ఇవి ఒకసారి బాగా కలుపుకొని ఈ ముక్కల్ని వేసుకోవాలి క్రింద మసాలాన్ని ముక్కలు బాగా అంటినట్టుగా కలిపి మూత పెట్టి టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి చూసుకోవాలి అలా అయితే అడుగు మాడే అవకాశం ఉండదు టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని మరొక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి మనకు కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇది నీరు వేయకుండా తక్కువ ఆయిల్ వేసి మనం ఫ్రై చేసుకున్నాం కానీ గోబీ మంచూరియాలా వచ్చింది ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్